ఫస్ట్ కంప్యూటర్ కానీ మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అందులో www.youtube.com అని సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా సెర్చింగ్ అనేది వస్తుంది. సో అందులో యూట్యూబ్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. సో అక్కడ గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్లో, మీ యూట్యూబ్ సెట్టింగ్స్ కాదు గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్లో, అక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూట్యూబ్ అనేది ఒక స్మాలర్ వ్యూలో కనబడుతుంది, కంప్యూటర్లో కనబడినట్టు. సో అందులో మీరు ఏదైతే అకౌంట్తో లాగిన్ అయి ఉన్నారో ఆ అకౌంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో సెట్టింగ్స్ అనే ఆప్షన్స్లో క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేశాక ఇలా మీ ప్రొఫైల్ కింద 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఛానల్ స్టేటస్ అండ్ ఫీచర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి రిక్వైర్మెంట్స్లో. అక్కడ 3 ఎనేబుల్డ్ ఉంటే, సో మీరు ఆల్రెడీ ఎనేబుల్ చేశారు, వెరిఫై చేశారు కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా థంబ్నెయిల్ అనేది మీరు వైటీ స్టూడియో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఏదైనా కనుక ఒకటే ఎనేబుల్డ్ ఉండి మిగతా అయిన ఎలిజిబుల్ ఉన్నట్టయితే ఆ పక్కన ఉన్న ఆరో మార్క్ని క్లిక్ చేసి అందులో వెరిఫై ఫోన్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు మీ కంట్రీ సెలెక్ట్ చేసేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ కోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఒక 6-డిజిట్ కోడ్ వస్తుంది. ఆ 6-డిజిట్ కోడ్ని ఇక్కడ వచ్చిన విండోలో క్లిక్ చేసేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే అకౌంట్ని వెరిఫై చేశారో ఆ అకౌంట్తో వైటీ స్టూడియోలో లాగిన్ అయిపోయి చూడండి. అక్కడ మీరు ఇక్కడ నుంచి మీరు థంబ్నెయిల్ అనేది వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ థంబ్నెయిల్